में कीर्तन और वैद्य रेंडो वचन प्रार्थन आलखिंचुवाड़ सर्वशरीरु नियुद्धकु वच्चेदरु प्रार्थन आलखिंचुवाड़ सर्वशरीरु नियुद्धकु वच्चेदरु దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఏ పరిస్థితిలో ఉండి మనం మొరపెట్టినా, ఎలాంటి స్థితిలో ఉండి మనం మొరపెట్టినా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైందని దేవుని యొక్క వాక్యం రాయబడింది. దేవుని బిడ్డ నీతిమంతుల వైపు ఆయన చెవులు తెరిచి ఉంచినాడు అని దేవుని యొక్క వాక్యం మనం చదువుకుంటున్నాం. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ సైతం మనం దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అభిషాలం చేసిన కుట్రలో అహితోఫెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహితోఫెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. దావీదు మీద ఆ రోజుల్లో కుట్ర చేశాడు అభిషాలము. అభిషాలం పన్నటువంటి ఆ కుట్రలో అహితోఫెలు కూడా చేరి ఉన్నాడు. కాబట్టి అహితోఫెలు చేరిన సందర్భంగా ఎందుకు అహితోఫెలు ఇచ్చేటువంటి ఆలోచన ఏదైనా సరే అది ఎలా ఉంటుందంటే 16వ అధ్యాయము 23వ వచనం 16 23. ఆ దినముల్లో అహితోఫెలు చెప్పిన ఏ ఆలోచన అయిన ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్లుగా ఉండెను. దావీదును అభిషాలోమును దాన్ని అట్లే ఎంచుచుండ్రి. దేవుని యొక్క వాక్యం రాయబడింది, అహితోఫెలు చెప్పిన ఏ ఆలోచన అయినా సరే ఒకడు దేవుని మీద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉంటుందంట. కాబట్టి ఇంత చక్కగా ఆలోచన చెప్పేవాడుగా ఉండేవాడు ఎవరంటే ఆ యొక్క అహితోఫెలు. కానీ అభిషాలం చేసేది కుట్ర, ఆ కుట్రలో ఈ యొక్క అహితోఫెలు కూడా చేరి ఉన్నాడు. కాబట్టి కన్నింగ్ వ్యక్తి, యుక్తి గలవాడు, కీడు చేయడానికి వెనుకాడని వాడు, ఈ విధంగా ఆయన కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క అహితోఫెలు. ఇలాంటి వ్యక్తి అభిషాలంతో చేరినటువంటి సందర్భంగా తెలుసు దావీదు అయినటువంటి రాజైన దావీదుకు తెలుసు ఈ యొక్క అభిషాలం ఎలాంటి వాడు, అహితోఫెలు లాంటి వాడు, అహితోఫెలు యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అనేది దావీదుకు తెలుసు. అందుగురించనే దావీదు అహితోఫెలు గురించి చేసిన ప్రార్థన ఏంటంటే అహితోఫెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేశాడో దావీదు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. విన్న తర్వాత దేవుని యొక్క వాక్యం రాయబడింది 17వ అధ్యాయము 14వ వచనం. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని ఆర్కీయుడకు హూషై చెప్పిన ఆలోచన అహితోఫెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకునేది. ఎలైనగా యెహోవా అబ్షాలోం మీదకి ఉపద్రవం రప్పింపగలందులకై అహితోఫెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థం చేయ నిశ్చయించి ఉండేను. కాబట్టి అభిషాలోము యొక్క అహితోఫెలు యొక్క ఆలోచన వ్యర్థం చేయడానికి దేవుడు నిశ్చయించాడు. కాబట్టి గుర్తించడంలో అనేక పర్యాలు మనకు ప్రతికూలంగా ఉండే వాళ్ళ గురించి, మన గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గురించి మనం ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అది దేవుని పిల్లలుగా అది మనకు తగినటువంటిది కాదు. కాబట్టి ఏ కుట్రైనా, ఏ యుక్తి కలిగినటువంటిదైనా, ఏ పగైనా, ఏ ప్రతికూలత అయినా, ఎలాంటిదైనా సరే దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీకు మీరు పగ తీర్చుకొనక
దేవుని ఉగ్రతకు చోటీయుడి అని రాయబడింది. మన దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆయుధం ఏంటంటే అదే ప్రార్థన. అందుకని మనం చదువుకున్న మాట ప్రార్థన ఆలకించేవాడా అని రాయబడింది. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, సమృద్ధి అయినటువంటి జవాబును మనకు ఇచ్చేవాడు. అందుకని దావీదు తన పని జరిగినటువంటి కుట్ర విషయంలో తను పగ తీర్చుకోవడానికి ముందుకెళ్ళలేదు, కానీ తను ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో అహితోఫెలు ఆలోచన చెడిపోయింది. అలా చెడిపోయినటువంటి కారణం చేత దేవుని యొక్క వాక్యం రాయబడింది 23వ వచనం 17-23. అహితోఫెలు తను చెప్పిన ఆలోచన జరగకపోవట చూసి గాడిద గంధ గట్టి ఎక్కి తన ఊరు నుండి తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి అందు అతని పాతి పెట్టేది. దేవుని యొక్క వాక్యం గుర్తించండి. అనేక పర్యాలు మనకు మనం పగ తీర్చుకోవాలనుకుంటాం, మనం ఏదో చేయాలనుకుంటాం, మనం ఏదో శారీరకంగా ఏదో పోరాడాలనుకుంటాం, కాదు. దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆయుధం ప్రార్థన. కాబట్టి అభిషాలము కుట్ర విఫలమైపోవడానికి, అహితోఫెలు యొక్క ఆలోచన చెరగొట్టబడడానికి కాబట్టి దేవుడు సంకల్పించాడు. దానికి గల కారణం ఏంటి? రాజు అయినటువంటి దావీదు చేసినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనే కాబట్టి అభిషాలము కుట్ర చనిపోయింది. అలాగనే అహితోఫెలు యొక్క ఆలోచన కూడా వ్యర్థమైపోయింది. అభిషా యొక్క అహితోఫెలు తనకు తానే ఊరేసుకొని చచ్చిపోయినట్టు దేవుని యొక్క వాక్యం మనం చదువుకుంటాం. కలుపులారా, మనకు ఓపిక అవసరం. దావీదు కలిగినది ఏంటి? ఓర్పు. కాబట్టి ఆయన కూడా రాజే, యుద్ధ వీరుడే. ఆయన ఏదైతే సింహం గుండె వాళ్ళు గలవారు సైతం ఎవరికి నిలబడడానికి అంత సాహసం చేయరు, అంతటి యుద్ధ వీరుడు అయినప్పటికీ సైతం తన కుమారుడు అభిషాలం చేసినటువంటి పన్నటువంటి కుట్రను భగ్నం చేయడానికి, ఆ యొక్క దాన్ని నష్టం చేయడానికి, దాన్ని వ్యర్థం చేయడానికి దావీదు చేసినటువంటిది ఏంటంటే కేవలం ప్రార్థన. కాబట్టి విశ్వాస బ్రతుకు జీవితంలో అనేక పర్యాలు మన ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపారంలో కానీ, కాబట్టి పొలం దగ్గర కానీ, మన చుట్టుపక్కల ఎక్కడైనా కావచ్చు. కాబట్టి మన ప్రతివాది యొక్క ఆలోచన చెరగొట్టబడాలి, ప్రతివాది యొక్క ప్లాన్స్ అన్నీ కాబట్టి నిర్వీర్యం కావాలి. మన ప్రతివాది యొక్క మన గురించి కుట్రపడిన వారి ఆలోచనలు నష్టపరచబడాలంటే దానికి కావాల్సింది ప్రార్థన. దేవుడు ప్రార్థన వింటాడు, సమృద్ధి అనే జవాబును దేవుడు మనకు ఇస్తాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం ప్రార్థన ఆలకించేవాడా అని రాయబడింది. నీ దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎడతెగక ప్రార్థించే వారి మరోవైపు ఆయన వారి ప్రార్థన వింటాడు. కాబట్టి దేవుని నా ప్రార్థన విని మనకు సమృద్ధిని జవాబు ఇవ్వాలంటే, మనకు మనమే పగ తీర్చుకొనక దేవునికి ఉగ్రతకు చోటు ఇవ్వాలంటే మనం చేయాల్సింది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రభు నీ నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నాడు, ఇక ముందు కూడా తాను చేయడానికి సామర్థ్యం గలవాడు. దానికి కావాల్సింది ప్రార్థన. అందుకని ఉదయకాలం పూట ప్రార్థన లేఖేపిస్తాం. ఈ వాక్యాన్ని ఆదరణ చేసుకొని ఒకరిని ప్రతివాదితో దేవుని కక్ష నీ మీద పగబట్టిన వాళ్ళు, లేకుంటే కుట్ర పడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కొరకు వాళ్ళ మీద పగబడ్డం మానేసి వాళ్ళ గురించి ప్రార్థన చేయడం నేర్చుకో. వాళ్ళ గురించి ప్రార్థించడం అలవర్చుకో. దేవా, ఫలానా వారి యొక్క ఆలోచన చెడగొట్టు. దేవ, ఫలానా వారి ఆలోచన ప్రతికూలంగా ఉంటుంది, దయచేసి అట్టి పరిస్థితి నుంచి వారిని తప్పించమంటని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే రాజుల హృదయాలు సైతం దేవుని చేత నీటి కాళ్ళలో ఉన్నాయి. వారిని నిర్వీర్యం చేయడానికి దేవుడు మాత్రం సామర్థ్యం గలవాడు. కాబట్టి మనం చేయాల్సింది ప్రార్థన. కలత చెందక, కలవరపడక, నిరాశపడక, దిగులు చెందక, అనేది నిత్య జీవితంలో చేయాల్సింది ప్రార్థన. ప్రార్థన అనేక పరిస్థితులు తొందరపడతాం, నిరాశపడతాం, కాబట్టి భయపడతాం, కలత చెందుతాం. దానికంటే కూడా మనం చేయాల్సింది ప్రార్థన. దేవుడు ఎప్పుడైనా ఏ సందర్భంగానైనా ఏ పరిస్థితుల్లోనైనా ఏ కార్యమైనా చేయడానికి దేవుడు సామర్థ్యం కలవాడు. అటు దేవుని కలిగి ఉన్నావు. సో అదే కాలం పూట ప్రార్థన లేక, ఒకవేళ నీ జీవితంలో ఎవరిని పగబట్టావేమో, ఒకవేళ పగ తీర్చుకోవడానికి ప్రతీకారం తీర్చుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నామో, దయచేసి మానేసి
దేవుని యొక్క వాక్యం వింటున్నావు, ప్రార్థించి నీ దేవుని ప్రార్థన ఆలకిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, కోల్పోయినవన్నీ కూడా దేవుని నీకు ఇస్తాడు, సమకూరుస్తాడు. అంత ఉన్నత దేవుని కలిగి ఉన్నావు కాబట్టి ప్రార్థనలో ఆ విధంగా ముందుకు కొనసాగుదాం.